సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు విచారణ జరుగునుంది. సిఐడి తరపున వాదనలు వినిపించనున్నారు. సీనియర్ న్యాయవాది ముకిల్ రోహిత్కి 17A అవినీతి పరుల రక్షణ కోసం కాదు, నిజాయితీ పరుల రక్షణ కోసమేనని వాదించారు. ముకిల్ రోహిత్కి గత విచారణలో దాదాపు 4 గంటల పాటు చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించారు. హరీష్ సాల్వే, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ భేలా త్రివేది కేసు విచారణ చేస్తున్నారు. అయితే అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా 17A వర్తింప చేయలేమని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి స్కిల్ స్కామ్ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేయబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కేసును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ భేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయబోతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 4-5 గంటల పాటు సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనలన్నిటిని కూడా ఆలకించినటువంటి సందర్భం అనే విషయం. ఈరోజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, సిఐడి తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించబోతున్నారు. చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు. ముకుల్ రోహత్గి ఒకటే క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే 17A కింద గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేటువంటి ఒక వాదన చంద్రబాబు తరపు న్యాయవాదులు చేస్తున్నారు. అయితే ఇక్కడ 17A అనేది వర్తించదు అనేది క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. 17A అనేది అమల్లోకి రాకంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి నేరం జరిగింది. 2015లోనే 371 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారు అనేది ప్రధానమైనటువంటి వాదన. అలాగే 2018 జూన్లోనే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా ప్రారంభమైంది. 2018 జూలైలో ఈ చట్టం వచ్చింది కాబట్టి జూన్లోనే ఇది ప్రారంభమైంది ఈ కేసుకు సంబంధించిన విచారణ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 17A వర్తించదు అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో అలాగే గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించి కొంత స్పష్టత కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరైతే నేరానికి పాల్పడతారో, నేరపూరిత కుట్రకు పాల్పడతారో వారికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అఫీషియల్ డ్యూటీగా పరిగణించకూడదు, అదొక ప్రభుత్వ బాధ్యతగా పరిగణించకూడదు. ఇట్ కెనాట్ నెవర్ ట్రీట్ యాజ్ ఎ డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అనేది క్లియర్గా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రభుత్వ ఉద్యోగిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ప్రభుత్వ ప్రతినిధిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే దీంట్లో నేరపూరిత కుట్ర ఉంది అనేది క్లియర్గా చెప్తున్నారు. అలాగే రికార్డులన్నిటి కూడా తారుమారు చేశారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే సిఐడి కలెక్ట్ చేసింది. కాబట్టి మొత్తం ఒక ప్రీ ప్లాన్డ్గానే ఈ స్కీమ్ను, స్కామ్ను ముందుగానే తయారు చేసే సందర్భంలోనే ఒక ప్రీ ప్లాన్డ్గా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనేటువంటి ఒక స్కెచ్ వేశారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ డ్యూటీ కాదు, ప్రభుత్వ విధి కాదు. కాబట్టి దీన్ని ఎట్లా చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తున్నట్టుగా ఇది అఫీషియల్ డ్యూటీ కిందకి వస్తుంది. కాబట్టి 17A కింద తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అఫీషియల్ డ్యూటీ కాదు, ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనేటువంటి ఒక కుట్రతోనే ముందుగానే కుట్ర చేశారు. కాబట్టి ఇట్స్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పబ్లిక్ అఫీషియల్ డ్యూటీ అనేది గతంలోనే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది. కాబట్టి ఆ జడ్జిమెంట్స్కి అనుగుణంగానే ఈ కేసులో కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం వాదిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వివరణ పూర్తిగా వాదనలను కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక డేట్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఇచ్చారు. డేట్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం చూసినప్పటికీ కూడా ఈ మొత్తం నేరం అంతా కూడా ఈ చట్టం అమల్లోకి రాకముందే, ఈ నేరం జరిగింది. కాబట్టి పాత చట్టానికి పాత నేరాలకు పాత చట్టాలే వర్తిస్తాయి అనేది ఒక క్రిమినల్ లాకు సంబంధించినటువంటి సూత్రం. కాబట్టి అదే తరహాలో దీన్ని ట్రీట్ చేయాలనేటువంటి వాదన ప్రభుత్వం వినిపిస్తుంది. నిజానికి సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అవినీతి నిరోధక చట్టానికి తూట్లు పొడిచేలా దీన్ని భాష్యం ఇవ్వలేము, ఇలా మనం ఇంటర్ప్రిటేషన్ చేయలేము. 17A అనేది అవినీతిని నిర్మూలించేందుకే ఈ చట్టం తీసుకొచ్చాం, కానీ 17A కింద రక్షణ పొందేందుకు, అవినీతి పరులను రక్షించేందుకు అన్నట్టుగా దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం అనేది క్లియర్గా తాము అడాప్ట్ చేయలేము. యూ కాంట్ అడాప్ట్ దీస్ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి క్లియర్గా సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం, మనోగతం మనకు కనబడుతోంది. यह केस संबंधी केस अविनीति परुलनु रक्षिंचकूडदु डेफिनेटगा वारिकि संबंधिंचिनटुवंटि इन्वेस्टिगेशन चेयालनेटुवंटि ओक सुप्रीम कोर्ट योक्क मनोगतंगा कनबडुतुन्नटुवंटि संदर्भं मनं चूस्तां डेफिनेटगा आ रकमैनटुवंटि जड्जिमेंट वस्तुंदनेदि ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఆశాభావం డెఫినెట్‌గా ఈ రోజు 2 తర్వాత మళ్ళీ వాదనలు మళ్ళీ రెజ్యూమ్ కాబోతున్నాయి ఆ వాదనలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపిస్తారు ఆ తర్వాత మళ్ళీ రిజైండర్ ఇచ్చేందుకు ఇప్పటికే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి తీసుకున్నారు హరీష్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపీర్ అయ్యి ఈ రిజైండర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వబోతున్నారు సో ఈ రోజంతా కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సో ఈ రోజు జడ్జిమెంట్ వస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి బహుశా చాలా కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది కాబట్టి ఆ మేరకు సుప్రీం కోర్టు దీనిపైన ఒక సవివరమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే 17A అనేది దీనికి సంబంధించి చాలా వివాదం నడుస్తుంది ఈ అంశానికి సంబంధించి గతంలోనే ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక ప్రముఖ న్యాయవాది ఈ 17A అనే దాన్ని ఛాలెంజ్ చేశారు 17A వల్ల ఈ దీని కింద ఈ గొడుగు కింద ఎవరైతే నిజాయితీ పరుల రక్షణ కోసం తీసుకొస్తే ఇదే గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 17Aనే కొట్టివేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఇప్పటికే ఒక బిల్లు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పరిస్థితి కాబట్టి 17A పైన ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేటువంటి తీర్పు మాత్రం డెఫినెట్గా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది।